విశాఖ జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏదైతే అందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారో మన అప్పన్న చందనవాసు నిన్న జరిగిన ఏర్పాట్లు కానీ భక్తులు పడిన పాటలు కానీ అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అందరూ కూడా అర్థమవుతా ఉంది. సింహాచలానికి సంబంధించి మనందరూ తెలుసు, మన ఉత్తరాంధ్రే కాకుండా ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే అందులో ప్రత్యేకంగా చందనోత్సవం నిజంగా చేస్తుంటాం మనం. ఎక్కడ ఏ స్వామి కూడా లేని విధంగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకి అందుబాటులో ఉంటుంది. అటువంటి ఆస్పిషియస్ డే చందనోత్సవం. అది ఒక రోజు. రెండోది సింహాచలానికి అంతే ప్రాధాన్యత ఉన్నది గిరి ప్రదక్షిణ. సంవత్సరం మొత్తం మీద కూడా రెండు ముఖ్యమైన కార్యక్రమాలు సింహాచలం దేవస్థానానికి సంబంధించి మనకి ఏవిడే జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి ముఖ్యమైన రోజు చందనోత్సవానికి గతంలో మేము అధికారంలో ఉండగా ఆమె కూడా మంత్రి చేశారు, నేను చేశారు, మేమందరూ అధికారంలో ఉండగా చందనోత్సవం వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచే దానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ కంటిన్యూగా, ఎందుకంటే దీనికి ఒక డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, జీవీఎంసీ దగ్గర నుంచి, ఎండోమెంట్ దగ్గర నుంచి, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎలక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, మొత్తం అన్ని రకాల మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎన్నో రకాల డిపార్ట్మెంట్ తోటి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుని దాన్ని రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ అక్కడ ఏర్పాటు ఎలా చేయాలి, ఎంత షామినాలు వేయాలి, ఎంత ప్యూరియాలు వేయాలి, ఎంత భక్తుల మంది వస్తారు, వాళ్ళకి ఎస్టిమేషన్ చేసుకుని దానికి కావాల్సిన మంచినీళ్ళు కానీ దాని ఇతర ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా ఒక మెటిక్యులస్ గా ప్లాన్ చేసుకుని ఎప్పుడు కూడా ఏర్పాటు చేసేవారు. అంతేకాకుండా టికెట్లు కూడా, ఎన్ని టికెట్లు మొత్తం ఇవ్వాలి, అందులో వీఐపీలు ఎంతమంది, ప్రోటోకాల్ ఎంతమంది, లేకపోతే వేరే 1000 రూపాయల 500 ఇట్లా వేరే వేరే రేట్లు పెట్టి టికెట్లు ఎంతమంది, ఇవన్నీ ఇస్తూ కూడా ఎప్పుడు మా మూట ఒకటే ఉండేది, ఏదైతే ఒక సాధారణ భక్తుడు ఉన్నాడో సాధారణ భక్తులకి పెద్దపేట వేయాలి, వాళ్ళకి స్వామివారి దర్శనం చక్కగా జరగాలి, ముందు హైయెస్ట్ ప్రయారిటీ హైయెస్ట్ మోటో ఏదంటే సాధారణ భక్తులకి మనం ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి నిజరూప దర్శనం చేయాలనే ఒక లక్ష్యంతో ఆ రోజు మనం పనిచేసేవాళ్ళం. అటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కి ఒక ఈవో కూడా లేకుండా, అంటే ఈ ప్రభుత్వంలో దేనికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద ఈవెంట్ మరి వాళ్ళ ఇన్నోవేట్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ ప్రకారం 2 లక్షల మంది భక్తులు నిన్న దర్శించుకున్నారు స్వామివారిని అని చెప్పారు. మరి ఇది టికెట్లు ఎందుకు ఇచ్చారు, ఏ టికెట్లు ఎందుకు ఇచ్చారు, దానికి ఒక బార్ కోడ్ కానీ దానికి అకౌంట్ ఉంటుంది కానీ అది ఎక్కడ ఎవరికి కనపడల. సరే అంతమంది భక్తులు వస్తున్న దానికి ఏర్పాట్లు చేయాలంటే ఆ ఆర్గనైజింగ్ హెడ్ ఎవరైతే ఈవో ఉంటారో ఆ ఈవో ఇన్ఛార్జ్ ఈవో, అంటే మతం ఎక్కడో ద్వారకా తిరుమలలో ఉన్న ఈవో అని ఇక్కడికి అటాచ్ చేసి ఇన్ఛార్జ్ ఈవో పెట్టారు. అటువంటి పరిస్థితులు ఏ విధంగా నిర్వహణ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే గతంలో కూడా ఈ ప్రభుత్వం ఒకసారి చేసింది, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కోవిడ్ పోయిన తర్వాత అప్పుడు ఇట్లాగనే అన్ని రకాల ఫెయిల్యూర్స్ వస్తే ప్రజలు భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన కూడా వచ్చాయి. నిన్న సాక్షాత్తు స్వరూపానంద స్వామి ఎవరైతే ప్రభుత్వానికి ఈరోజు ఒక దీర్ఘంగా ఉన్నారో ఆయన కూడా మాట్లాడిన మాటలు మీరు అందరూ టెలికాస్ట్ చేశారు, అందరు పేపర్లు చూసాం. ఎందుకు వచ్చారా బాబు ఈ దర్శనం, నేను రాకుండా ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యానని చెప్పి సాక్షాత్ స్వామి డైరెక్ట్ గా మాట్లాడిన మాటలు, నాకైతే కన్నీళ్లు వచ్చాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కాకుండా గతంలో 2012 ఆ ప్రాంతంలో ఇట్లాగే ఒకసారి ఈ చందనోత్సవం అప్పుడు ఈ అరేంజ్మెంట్స్ లో ఫెయిల్ అయినప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వచ్చినప్పుడు ఆ రోజు అలా వెంకట రెడ్డి గారి కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఏంది ఎందుకు ఈ ల్యాప్సెస్ అవుతా ఉన్నాయి, ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటాయి అని చెప్పి వెంకట రెడ్డి గారు కమిటీ వేస్తే ఆ కమిటీలో స్పష్టంగా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచన ప్రకారం ఏంటంటే ఏదైతే భక్తులు ఉన్నారో దాంట్లో ఈ అంతరాలయ నిరసన
ఎవరైతే ఉన్నారో ఒక అనవసర ధర్మకర్త అశోక్ ఐతరాజు గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు టీటీడీ నుంచి వచ్చే ప్రోటోకాల్ వాళ్ళు లేదంటే స్థానిక మంత్రులు ఇంపార్టెంట్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఆ అంతరాయ దర్శనానికి అవకాశం ఇచ్చేవాళ్ళం. ఆ మిగతా మొత్తం కూడా నీలాద్రి గేట్ దగ్గర ఏదైతే ఉందో అక్కడి నుంచే భక్తులకి దర్శనం చేసి తొందరగా పంపిణీ జరిగింది. అంతేకాకుండా వివిఐపీలు వివిఐపీలు ప్రోటోకాల్స్ అంతా కూడా ఒక స్పెసిఫిక్ టైం మార్నింగ్ ఒక 1 అవర్ స్లాట్ లేకపోతే ఈవినింగ్ ఒక 1 అవర్ స్లాట్ ఇచ్చి ఆ స్లాట్ లో మాత్రమే వాళ్ళు ఆ ప్రోటోకాల్ వివిఐపీలు రావాలి. మిగతా టైం అంతా కూడా సాధారణ భక్తులకు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా మూడవది ప్రధానంగా ఏదైతే రాజగోపురం ఉందో మెయిన్ రాజగోపురం ముందు ఎటువంటి వాహనాలు కూడా అనుమతి లేకుండా అది ఒక బఫర్ జోన్ కింద పెట్టి అది మొత్తం ఫ్రీ ఏరియా కింద పెట్టి మొత్తం అక్కడ చాలా ఓపెన్ స్పేస్ నుంచి కంఫర్టబుల్ గా దాన్ని ఏర్పాటు చేయాలి. ఇట్లా అనేక రకాల సజెషన్స్ అవన్నీ కూడా గతంలో రెడ్డి గారి కమిటీ ఇస్తే అవన్నీ కూడా ఎక్కడ నిన్న కోఆర్డినేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టట్లేదు, దాంట్లో ఎక్కడ ఇచ్చేయలేదు. మరి కనీసం 4-5 గంటలు క్యూలో ఉంటే ఆ వేడికి ఎండకి బాధపడుతుంటే మంచినీళ్ళు సప్లై చేసే ప్రెస్ కూడా ఉండేది కాదు. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత చాలా బాధేస్తా ఉంది. ఒక్కరోజు కార్యక్రమం అది 365 డేస్ ఉండే ఏర్పాటు కూడా కాదు. అది ఒక రోజు కార్యక్రమానికి ఇంత ఘోరంగా ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వాన్ని మనం ఏమన్నా నాకు అర్థం కావట్లా. ఒక పక్క మంత్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన వాళ్ళు భక్తులు నిలబెట్టి వచ్చేసాం మనం స్వయంగా రెండు మిస్టర్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి మిగతా ఎవరు వీఐపీలు మంత్రులు కనబడితే వాళ్ళందరూ కూడా ఏంటి ఇంత గౌరవం తనే అని చెప్పిన భక్తులు నిర్దేశన విషయాలు మనం చూసాం. మరి ఇటువంటి దీంట్లో ఏదో తూతు మంత్రంగా ఈ తప్పు ఎవరిది ఎక్కడ లాప్సెస్ ఉన్నాయి అటు అధికారులు తప్ప లేకపోతే రాజకీయ నాయకులు తప్ప లేకపోతే కోఆర్డినేషన్ లేదా ఏంటి లాప్సెస్ అని ప్రజలు మాట్లాడుకుని దీన్ని పక్కగా పెట్టాలని తీసుకుని ప్రభుత్వం ఏదో ఒక కమిటీ మేము దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం విచారణ కమిటీ. ఆ విచారణ కమిటీ దాని మీద రిపోర్ట్ ఇస్తుందని చెప్పని చెప్తా ఉన్నారు. మనం చూసాం గతంలో ఈ విచారణ కమిటీలు ఎలా ఉంటాయి వాటిలో రిపోర్ట్లు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మేమైతే ఒకటే డిపెండ్ చేస్తామన్నాం. నిన్న జరిగిన ఫెయిల్యూర్స్ అది ఒక మామూలు విషయం కాదు. వేలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగిన కార్యక్రమం నిన్న. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చి పవిత్రంగా స్వామివారిని చూడాలి ఆ స్వామివారి ఆశీస్సు తీసుకోవాలి అని ఎంతో నమ్మకంతో ఆశీర్వదించిన భక్తులు చివరికి బతుకుచ్చి కూడా మేము బయట పెడితే చాలా కట్టించారని చెప్పి ఒక బాధాపడత హృదయంతో బయటకు వచ్చిన పరిస్థితి జరిగింది. దీన్ని మామూలుగా ఎవరు కూడా క్షమించలేని విషయం. అందుకే నేను ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జరిగిన సంఘటన పట్ల మీకు కన్సర్న్ ఉంటే దానికి బాధ్యత ఎవరు చేయాలనేది మీకు ఒక ఉంటే సంగతి బాగుంది. మీరు దీని మీద ఏదో విచారణ పెడుతున్న ఒక అధికారులను కమిటీ చేసి మీరు ఎవరినో ఒక ఆర్డీఓనో డిఆర్ఓనో కమిటీ చేస్తే ఆ కలెక్టర్ మీదనో లేకపోతే ఎస్సీబీ మీదనో లేకపోతే ఇంకొక ఎండోమెంట్ కమిషనర్ మీదనో వాళ్ళు ఏమీ మీకు అగ్నెస్ట్ గా రిపోర్ట్ చేయలేరు, ఏమీ వాళ్ళు రికమెండ్ చేయలేరు. అటువంటి వల్ల ఏమీ న్యాయం జరగదు. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తాము, దీనికి ఒక జ్యుడిషియల్ కమిటీ మీరు ఆదేశించండి. ఎందుకంటే ఒక న్యాయ విచారణ జరిగితే తప్ప దీంట్లో యాక్చువల్ గా ఎక్కడ తప్పు జరిగింది ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ కాదు. అందుకే మీరు మామూలు అధికారులతో కమిటీ కాకుండా ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. దానికి ఒక టైం ఫ్రేమ్ కూడా పెట్టండి, ఇన్ని రోజుల్లో దానికి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని పెట్టి చేస్తే దానికి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి దీనికి మంత్రులు బాధ్యత వహిస్తారా కలెక్టర్ బాధ్యత వహిస్తారా లేకపోతే ఇంకొకరు అధికారులు బాధ్యత వహిస్తారా. మొత్తం ఇది టోటల్ ఫెయిల్యూర్. ఒక ప్రభుత్వం మనసు పెట్టి చేయకపోతే ఒక కార్యక్రమం ఎంత అస్తవ్యస్తంగా ఎంత ఘోరంగా జరుగుతుందో నిన్న చంద్రోత్సవం ఒక సజీవ మనకి ఎగ్జాంపుల్ అది. దానికి మరి తీవ్రంగా విచారం వ్యక్తపరుస్తూ దీని మీద ఆ విచారణ కమిటీ చెప్పని కోరుకుంటూ మరి దాంతో పాటు ముఖ్యంగా మొన్న ఎర్రగొండపాలెం మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో జరిగిన సంఘటన అది కూడా ఒక విషయం మీతో చెప్పాల్సిన అవసరం ఉంది. డెమోక్రసీలో అది ఒక బ్లాక్ డేగా అందరూ కూడా మనం ఫీల్ అవుతా ఉన్నాం. ఒక పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దేశంలోనే ఒక టాప్ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనకు వెళ్తే అక్కడ ఎవరో సాధారణ కార్యకర్త లేకపోతే ఒక మామూలు నాయకుడు కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన ఒక మంత్రి దట్టు మన ఒక దీనిగా ఉన్న మంత్రి ఆ విధంగా బిహేవ్ చేయటం ఆ విధంగా దాడులకు పాల్పడటం అంతేకాకుండా ఎవరైతే ఎన్ఎస్జీ చీఫ్ ఉన్నాడో ఆయన కూడా గాయాలయ్యి తలానా కూడా కుట్లు పట్టే విషయం మనం చూస్తాం. అంటే ఒక ఎన్ఎస్జీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న నాయకుడికి
పబ్లిక్ లో టూర్ వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటన జరిగితే దాని మీద మనం ఎలా ఆలోచించాలి అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మరి ఆ కథలో జగన్మోహన్ రెడ్డి గారు వేలకల్ల కూడా పాదయాత్ర చేశారు, ప్రజల్లో నమ్మకమే తిరిగారు. మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఒక్క అడుగు ఆ రోజు అయినా ముందుకేయగలిగేవాడు కాదు. జవాన్స్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రజలను కలుసుకునే హక్కు ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా ఆలోచించాలి. అట్లా చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న స్పందన చూసి ఉంచుకోలేక ఈ విధంగా భౌతికంగా దాడులకి పాల్పడతా ఉన్నారు, దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే ఆ దాడులు చేశారో, ఎవరైతే ఆ దాడులు ప్రోత్సహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి మంత్రి ఎవరైతే సురేష్ ఒక బాధ్యత పదవిలో ఉన్న మనిషి అందరి ముందు దాన్ని మరీ రెచ్చగొట్టే విధంగా ఒంటి మీద ఉన్న షర్ట్ కూడా తీసేసి దాన్ని ఏ విధంగా ఆయన ప్రవర్తించారో అందరూ చూస్తా ఉన్నాం. తను కూడా దానికి కాపుడు చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.